ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా దానికి ఇన్వైట్ చేస్తే మెగాస్టార్ మాక్సిమం అటెండ్ అవుతారని గుర్తింపు ఉంది. అందుకే దాసరి నారాయణరావు తర్వాత చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలని చాలా మంది ఆశించారు. కానీ మెగాస్టార్ మాత్రం ఆ విషయాన్ని ఎందుకో పరిగణనలోకి తీసుకోలేదు. పరిశ్రమలో చిన్న పెద్ద తేడా లేకుండా వీలున్న ప్రతి ఫంక్షన్ కు చిరంజీవి అటెండ్ అవుతూనే ఉన్నారు. చిరంజీవి రాక చాలా సినిమాల ప్రమోషన్లకు కూడా ప్లస్ పాయింట్ అయింది. చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో ఇతర హీరోలకు హెల్పింగ్ హ్యాండ్ గా నిలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్. వీలైనంత వరకు వేరే హీరోల ఫంక్షన్లకు అటెండ్ అయి నాలుగు మంచి మాటలు చెప్పి సినిమాకు బజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. తాజాగా మహానటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై ఆ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఇది ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. తాజాగా కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విశ్వరూపం 2 సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ స్వయంగా లాంచ్ చేశాడు. అస్సలు బజ్ లేని విశ్వరూపం 2 సినిమా ఎన్టీఆర్ రాకతో కాస్త వార్తల్లోకొచ్చింది. ఎన్టీఆర్ రీసెంట్ గా మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరయ్యారు. ఆ టైంలో మహేష్ ను పొగుడుతూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగం మహేష్ బాబు ఫ్యాన్స్ ను సైతం ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు కమల్ హాసన్ లాంటి పేరున్న హీరో సినిమా ట్రైలర్ లాంచ్ కు కూడా పిలవగానే వెంటనే రావడం అభిమానులను ఎంతగానో మెప్పిస్తోంది. ఈ విషయంలో చిరు తర్వాత ఎన్టీఆర్ అన్నమాట ఇండస్ట్రీ నుంచే వినిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.